నమస్తే వెల్కమ్ టు యూ నేను మీ రాజేష్ తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు కేవలం మూడు నెలలకు మాత్రమే సమయం ఉంది అన్ని రాజకీయ పార్టీలు ఎవరి వ్యూహాలు ఎవరి ఎత్తుగడలతో వారు ప్రజల్లోకి క్షేత్రస్థాయిలో వెళ్లేందుకు తీవ్ర స్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నారు ఓవైపు బిఆర్ఎస్ సంక్షేమ పథకాలు నమ్ముకున్నటువంటి బీఆర్ఎస్ ప్రజలకి అవే సంక్షేమ పథకాలను ఎట్లా అమలు చేస్తున్నారు ఇస్తున్నటువంటి విధానాలను ప్రజలకు చెప్పేందుకు బీఆర్ఎస్ పార్టీ అంతా కూడా ఇవాళ ప్రజలకు వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది మరోవైపు కాంగ్రెస్ పార్టీలో పెద్ద ఎత్తున చేరికలు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కర్ణాటక రిజల్ట్స్ తర్వాత పెద్ద ఎత్తున కాంగ్రెస్లో చేరికలు మరోవైపు వాళ్ళు కూడా అనేక సంక్షేమ పథకాల్ని మరోవైపు గతంలో చేసినటువంటి అలాగే ఇప్పుడు ఇస్తున్నటువంటి హామీలను కూడా చెప్తూ కూడా ముందుకెళ్తున్నటువంటి నేపథ్యం మరోవైపు బీజేపీ పార్టీ కూడా అధ్యక్షుడి మార్పు తర్వాత క్షేత్రస్థాయిలో కొట్లాడేందుకు ఇవాళ కూడా చూసాం డబుల్ బెడ్రూమ్ విషయంలో పెద్ద ఎత్తున ఉద్రిక్తతలు అరెస్టులు ఇవన్నీ వస్తున్నాయి మరో కూడా చాలా క్షేత్రస్థాయిలో చేరికల మీద పెద్ద ఎత్తున ఫోకస్ పెడుతున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది సో మొత్తం మీద మూడు పార్టీలు తెలంగాణలో ఎటు తిరిగైనా కూడా అధికారమే దిశగా అడుగులు పడుతున్నాయి అని మాత్రం వాళ్ళందరూ కూడా ధీమాతో ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి సో ఈ నేపథ్యంలో కేసీఆర్ ఇప్పటికే శ్రావణ మాసంలో అడుగుపెట్టిన తర్వాత శ్రావణం మొదటి వారంలో నలభై మంది జాబితాను ప్రకటిస్తారో అంటూ కూడా ఊహాగాదాలు వచ్చినాయి వార్తలు వచ్చినాయి సో ఈ నేపథ్యంలో నలభై మంది లిస్టు ప్రకటిస్తున్నటువంటి క్రమంలో గతంలో కాంగ్రెస్ పార్టీలో గెలిచి పన్నెండు మంది ఎవరైతే బీఆర్ఎస్ పార్టీలోకి చేరారో సో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా సీట్లు పదిలమని గతంలోనే కేసీఆర్ చెప్పినటువంటి నేపథ్యంలో వాళ్ళు కూడా తొలి జాబితా నలభై మందిలో ఉన్నారు అని అంటున్నటువంటి నేపథ్యంలో సో ఆ పన్నెండు మందికి సంబంధించినటువంటి బలాబలాలు ఏంటి గెలుపు అవకాశాలు ఎట్లా ఉంటాయి ఆ నియోజకవర్గాల్లో ప్రజలు ఎవరి ఎవరి పక్షాన్ని నిలబడే అవకాశం ఉంది అక్కడ బీఆర్ఎస్ గెలుస్తుందా కాంగ్రెస్ గెలుస్తుందా లేకుంటే గ్రౌండ్లో ఏ విధంగా ఉందో సో ఈ అంశాల మీద మనతో ఇవాళ మాట్లాడడానికి చానుక్య స్ట్రాటజిస్ అధినేతగా ఉన్నటువంటి ముఖేష్ గారు జాయిన్ అవుతున్నారు ముఖేష్ గారితో మాట్లాడబోయే ముందు ఈ వీడియోని లైక్ చేయండి ఈ సర్వేకి సంబంధించినటువంటి వివరాలు ఉన్నటువంటి ఈ వీడియోని మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఖచ్చితంగా మీ రాజకీయ అభిప్రాయాలని కింద కామెంట్ సెక్షన్ తెలియజేయండి నమస్తే ముఖేష్ గారు హాయ్ అండి హాయ్ సార్ ఏంటి సార్ మనం గతంలో అనేక సర్వే రిపోర్ట్లు చూసాము చేశాము మీరు చేసినటువంటి సర్వేలన్నీ కూడా ట్యాగ్ ద్వారా ప్రజలు ముందు ఉంచారు సో ఈ నేపథ్యంలో ఆ పన్నెండు స్థానాలు ఏదైతే మనం ఆ బీఆర్ఎస్ పన్నెండు స్థానాలు అంటే కాంగ్రెస్ లో గెలిచి బీఆర్ఎస్ లోకి వెళ్ళినటువంటి ఆ పన్నెండు స్థానాలు ఎవరి పక్షాన ఉండే అవకాశం ఉంది అక్కడ ప్రజలు ఏమనుకుంటారో మనోగతం ఎట్లా ఉండే అవకాశం రాజేష్ గారు మంచి ప్రశ్న యాక్చువల్గా మనం ఇవాళ ఎంచుకున్న టాపిక్ కూడా చాలా మంచిది ఎందుకంటే గత మూడు నెలల కింద మనం తెలంగాణలో చూసినట్లయితే కేసీఆర్ వివిధ రకాల స్టేట్మెంట్లు చేశారు ఫస్ట్ దీనికన్నా ముందు మనం చర్చించుకోవాల్సింది మొదట ఏమన్నా అంటే సిట్టింగ్లకే స్థానాలని మాట్లాడడం జరిగింది మనం గమనిస్తే అంటే సిట్టింగ్లకే అంటే ఇప్పుడు వారైతే ఎక్కడైతే గెలిచారో ఆ స్థానాలని టీఆర్ఎస్ వాళ్ళకు అని అన్నారు మళ్ళీ కొంతకాలం తర్వాత మాట మార్చి అందులో ఒక ఇరవై స్థానాలు మారుస్తామని చెప్పారు మళ్ళీ కొంతకాలం తర్వాత మళ్ళొకసారి మాట మార్చి ఏం చేశారంటే కాంగ్రెస్ నుంచి గెలిచి టిఆర్ఎస్లోకి వచ్చిన పన్నెండు మంది వాళ్ళ స్థానాలు పదిలవని చెప్పడం అనేది మనం విన్నాం అయితే ఈ కోణంలో మనం ఏం చేసామంటే మరి ఆ పన్నెండు స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థుల పరిస్థితి ఏంటి ఓకేనా ఆ కన్నా పన్నెండు స్థానాల్లో టిఆర్ఎస్ పార్టీ ప్రభావం ఏంటి ప్రస్తుతం టిఆర్ఎస్ పార్టీ ప్రభావం ఎలా ఉంది అండ్ కాంగ్రెస్ నుంచి గెలిచి టిఆర్ఎస్ లోకి వచ్చిన తర్వాత వాళ్ళ మీద ప్రజల ఒపీనియన్ ఎలా ఉంది కార్యకర్తల ఒపీనియన్ ఎలా ఉందని మనం సర్వే చేయడం జరిగింది అయితే ఈ వీడియోకి ముందే మనం ఒకటి విషయం మాత్రం స్పష్టంగా చెప్పుకోవచ్చు కాంగ్రెస్ లో గెలిచి టిఆర్ఎస్ లోకి వచ్చిన పన్నెండు మందిలో ఒకవేళ కేసీఆర్ మాట ప్రకారం ఆ పన్నెండు మంది గనక స్థానాలు పదిలంగా అలానే ఉంచినట్లయితే ఆ పన్నెండుకు పన్నెండు స్థానాలు ఓడిపోయే ప్రమాదం హండ్రెడ్ పర్సెంట్ మనకు సర్వే ప్రకారం కనపడదు మళ్ళొకసారి ఆయా నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ గనక బలమైన అభ్యర్థిని అకామిడేట్ చేసుకుంటే కాంగ్రెస్ పార్టీ విజయం సాధించే అవకాశం ఉంది ఒకవేళ ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ బలమైన అభ్యర్థిని అకామిడేట్ చేసుకోలేకపోయినా బీజేపీ పార్టీ బలమైన అభ్యర్థిని అకామిడేట్ చేసుకున్నా అక్కడ గెలిచే అవకాశాలు ఉన్నాయి అంతేగాని టీఆర్ఎస్ ఓడిపోయినంత మాత్రమే వన్ సైడ్గా కాంగ్రెస్ అనేది గెలుస్తుంది లేదు అనేది కొంచెం అనుమానం కానీ అక్కడ పన్నెండు స్థానాల్లో టీఆర్ఎస్ అయితే నూటికి నూరు రూపాయలు గెలవదు అనేది సర్వేకు స్పష్టంగా అర్థమైంది మూడు కారణాలు ఇక్కడ ఒకటి ఒకటి ఏంటంటే ఆ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ గెలిచిన టైంలో వాళ్ళ మీద ఓడిపోయిన టీఆర్ఎస్ అభ్యర్థులు అట్ ద సేమ్ టైం వాళ్ళు కాంగ్రెస్ లో గెలిచి ఎప్పుడైతే టిఆర్ఎస్ పార్టీలోకి మారో అక్కడ ఉన్న కాంగ్రెస్ అభ్యర్థి కాంగ్రెస్ క్యాడర్ వీళ్ళతో పాటు పూర్తి స్థాయిలో టిఆర్ఎస్ లోకి మధ్యవలే వీళ్ళు టీఆర్ఎస్లోకి షిఫ్ట్ కాకముందు సంస్థాగతంగా టీఆర్ఎస్ క్యాడర్ ఏదైతే ఉందో వాళ్ళు వీళ్ళని పూర్తి స్థాయిలో రిసీవ్ చేసుకోవాలి అట్ ద సేమ్ టైం ఆ నియోజకవర్గంలో వీళ్ళు చేస్తున్న యాక్టివిటీస్ అండ్ వీళ్ళు గత మూడున్నర సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు నాలుగున్నర సంవత్సరాలుగా నియోజకవర్గంలో పనిచేసిన విధానం ప్రజలను ఆకట్టుకోలేకపోయింది అదేవిధంగా రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ మీద ఏర్పడుతున్న వ్యతిరేకత ఏదైతే ఉందో ఆ వ్యతిరేకత ఈ ఎమ్మెల్యేలకు రెండింతలు ఎక్కువగా అంటింది దాని వలన యాంటీన్ కమ్యూన్సీ బాగా పెరిగి రాబోయే ఎన్నికల్లో మొదట ఓడిపోయే స్థానాలు ఆ పన్నెండు మందిని స్పష్టంగా ముందు చెప్పుకోవచ్చు సో ఒకసారి అయితే మొదట చూసే ముందు ఆ పన్నెండు మందిలో ఖమ్మం జిల్లాకు సంబంధించి పినపాక నియోజకవర్గం ఇది ఉమ్మడి ఖమ్మం జిల్లా గురించి మాట్లాడుకుంటున్నాం కాంతారావు కొత్తగూడెంకు సంబంధించి వనామా వెంకటేశ్వరరావు బాలేరుకు సంబంధించి కందాల ఉపేందర్ రెడ్డి అయితే ఇక్కడ చూడండి పినపాక నియోజకవర్గంలో గతంలో కాంగ్రెస్ నుంచి రేగా కాంతారావు గెలిచారు ఇక్కడ ఒక చిన్న మ్యాజిక్ ఉంది అతను కాంగ్రెస్ లో గెలిచి టిఆర్ఎస్ లోకి వచ్చాడు కానీ అక్కడ టిఆర్ఎస్ లో పాయ వెంకటేశ్వర్లు కానీ ఆ పాయ వెంకటేశ్వర్లు ఇప్పుడు పొంగులేటి అనుచరంలో ఉన్నాడు ఆయన జాయిన్ అక్కడ టిఆర్ఎస్ అనేది పూర్తిగా అకామడేట్ అవ్వలేదు మీకు అర్థమవుతుందా ఇప్పుడు రేగా కాంతారావు ఉన్నాడు కాంగ్రెస్ లో ఉన్న టిఆర్ఎస్ లో ఉన్న పాయ వెంకటేశ్వరుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి వర్గంలోకి వెళ్ళాడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి వర్గంలో అంటే పినపాకలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి యొక్క ప్రభావం ఎక్కువ ఉంటుంది అది ఏజెన్సీ కి అనుకూలంగా ఉండి అదేవిధంగా కొత్తగూడెం కొత్తగూడెం ఒనామా వెంకటేశ్వరరావు వాస్తవానికి ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే మీద ఎమ్మెల్యే మీద వ్యతిరేకత లేదు కానీ అసంతృప్తి ఉంది అదే విధంగా ఎమ్మెల్యే కొడుకు ఎవరైతే ఒనామా రాఘవ చేసిన అల్లర్ల వల్ల ఇతను ఏదైతే మంచితనాన్ని తన సొంతం చేసుకున్నాడో దానికి రెండింతలు వొనామా రాఘవ గ్రాఫ్ చెడగొట్టాడు దాని వల్ల ఏమైతుందంటే ఈ కుటుంబానికి ఈసారికి టికెట్ ఇస్తే ఓడిపోయే ప్రమాదంలో టిఆర్ఎస్ హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ ఉంది ఇదే నియోజకవర్గంలో టిఆర్ఎస్ నుంచి పోటీ చేసిన జలగ వెంకట్రావు ఈసారి మరొకసారి తన సత్తా చూపించుకోవడానికి గ్రౌండ్ వర్క్ చేసుకుంటున్నాడు ద సేమ్ టైం శ్రీనివాస్ రెడ్డి కూడా కాంగ్రెస్ నుంచి ఈ నియోజకవర్గంలో పోటీ చేద్దామని ఒక ఆలోచన గ్రౌండ్ వర్క్ చేసుకుంటున్నారు కొత్తగూడ నుంచి కాంగ్రెస్ నుంచి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చేసినప్పుడు టిఆర్ఎస్ నుంచి ఒనామ వెంకటేశ్వర చేసినప్పుడు జలగాం వెంకట్రావు ఇండిపెండెంట్ గా వేసే ప్రమాదం ఉంది ఆ టైంలో ఓట్ బ్యాంక్ మొత్తం షిఫ్ట్ అయ్యి అక్కడ మరొకసారి ఇతను ఓడిపోయే ప్రమాదం అనేది స్పష్టంగా కనబడు చీలిపోతుంది చీలిపోతుంది తర్వాత పాలేరుని గురించి మాట్లాడుకోవాలంటే కందాల ఉపేందర్ రెడ్డి ఈ నియోజకవర్గం గురించి మాట్లాడాలంటే ఇది రెడ్డి సామాజిక వర్గానికి అంటే ఖమ్మం జిల్లాలో ఉండేది మూడు జనరల్ స్థానాలు ఖమ్మం కొత్తగూడెం పాలేరు పాలేరులో చూసినట్లయితే కందాల ఉపేందర్ రెడ్డి కాంగ్రెస్లో గెలిచిన కొంతకాలానికి ఏం జరిగిందంటే నేను కాంగ్రెస్ నుంచి విడిచి వేరే పార్టీలోకి వెళ్ళను అని అందరి క్యాడర్ని పిలుచుకొని మీటింగ్ పెట్టి చెప్పడం జరిగింది చెప్పిన నాలుగు వారం అంటే ఒక వన్ వీక్ తర్వాత అనూహ్యంగా ఇతను పార్టీ మారడంతో అక్కడున్న కాంగ్రెస్ లో ఇతని మీద వ్యక్తిగత వ్యతిరేకత ఆ రోజు ఏర్పడింది ఆ రోజు నుంచి ఈ రోజు దాకా కాంగ్రెస్ ఇతని ఇతన్ టీంలో చేరలే ఇతను గెలిపించిన కాంగ్రెస్ క్యాడర్ అలా అని ఇక్కడ టీఆర్ఎస్లో ఏమవుతుందంటే ఉపేంద్ర రెడ్డి అంత ముందు తుమ్మల్ నాగేశ్వరావు కూడా ఇక్కడ ఇదే నియోజకవర్గంలో ఉన్నాడు తుమ్మల్ నాగేశ్వరావు ఇదే నియోజకవర్గంలో బై ఎలక్షన్స్ లో సుమ భారీ మెజార్టీ విజయం సాధించడం జరిగింది ఇదే నియోజకవర్గంలో టిఆర్ఎస్ గనక అలయన్స్ ఇది కమ్యూనిస్టులతో అలయన్స్ అవుతే తమిళయని వీరభద్రం కూడా ఇక్కడ టికెట్ ఆస్ఫ్రెండ్ అదే విధంగా కాంగ్రెస్ పార్టీ అంటే కాంగ్రెస్ నుంచి గెలిచి కందాల రెడ్డి వచ్చాక కాంగ్రెస్ పార్టీ నుంచి రాయల నాగేశ్వరరావు అనే వ్యక్తి టికెట్ ఆశించి కన ఆ నియోజకవర్గంలో చారిటీస్ తనకు నచ్చిన రీతిలో చారిటీస్ చేస్తూ ఒక పార్టీ గ్రాఫ్ కూడా పార్టీ గ్రాఫ్ ను కాపాడుకుంటూ వస్తున్నాడు ఇదే నియోజకవర్గం నుంచి ఇంకొకటి ఏంటంటే వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలైన శర్మలా కూడా ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని ఒక ఎదురు చూస్తున్నారు కానీ ఈ నియోజకవర్గంలో ఎవరు పోటీ చేసినా గాని కాంగ్రెస్ పార్టీ ఓట్ బ్యాంక్ అనేది స్థిరంగా ఉంది కాంగ్రెస్ పార్టీ ఓట్ బ్యాంక్ స్థిరంగా ఉండడం వల్ల కాంగ్రెస్ క్యాడర్ ఏం చేస్తున్నారంటే బలమైన అభ్యర్థి ఎవరు వచ్చినా కాంగ్రెస్ పార్టీలో నిలబెట్టి గెలిపించే అవకాశం అక్కడ స్పష్టంగా క్యాడర్ ఇప్పుడు మనం మాట్లాడినటువంటి పినబాగా కొత్తగూడెం పాలేదు ఈ మూడిట్లో కూడా కాంగ్రెస్ క్యాడర్ బలంగా ఉంది బలంగా ఉంది ఈ క్యాడర్ బీఆర్ఎస్ కి షిఫ్ట్ అవ్వలే షిఫ్ట్ అవ్వలే అదే పాలేరులో అసలు షిఫ్ట్ అవ్వలేదు కానీ కొత్త లో లేదంటే అక్కడ ఉన్న ఎమ్మెల్యే మీద వ్యక్తిగత వ్యతిరేకత అండ్ వాళ్ళ కొడుకు వల్ల వచ్చిన అసంతృప్తి వ్యతిరేకత వల్ల అక్కడ కాంగ్రెస్ పార్టీకి షిఫ్ట్ అవుతుంది మళ్ళీ అండ్ ఈ కొత్తగూడెం నియోజకవర్గం గురించి మాట్లాడాలంటే కమ్మ సామాజిక వర్గం ప్రధానం కీలక పాత్ర పోషిస్తుంది ఒకవేళ ఈ నియోజకవర్గంలో టీడీపీ మళ్ళీ కంటెస్ట్ చేసిందనుకోండి మీరు పేరు వినుంటారు కోనేరు సత్యనారాయణ అంటే కోనేరు నాగేశ్వరరావు ఎక్స్ మినిస్టర్ టీడీపీలో పనిచేసినప్పుడు వాళ్ళ కొడుకు కూడా కోనేరు చిన్ని కూడా ఈ నియోజకవర్గం నుంచి టికెట్ ఆశిస్తున్నారు అతను ఇప్పుడు ప్రస్తుతం బీజేపీలో ఉన్నాడు కానీ ఒకవేళ అతను కంటెస్ట్ చేయకపోతే ఏ పార్టీ నుంచి పోటీ చేసే అభ్యర్థులైనా కానీ తన యొక్క ఇన్ఫ్లుయెన్స్ వాడుకోకపోతే గెలిచే ఫ్రమ్ అవకాశాలు లేవు అది స్పష్టంగా మనకు తెలుస్తుంది ఈక్వేషన్ నెక్స్ట్ లిస్ట్ ఇల్లందు ఇల్లందు ఆసిఫాబాద్ నెకిలికల్ యాక్చువల్ ఇల్లందు అనేది ఒక మంచి కమర్షియల్ నియోజకవర్గం అంటే ఎక్కువ రెవెన్యూ సోర్స్ ఉన్న నియోజకవర్గం జనరేట్ అయ్యే నియోజకవర్గం అయితే ఇక్కడ హరిప్రియ నాయక్ మీద ఏంటంటే అటు వ్యక్తిగత వ్యతిరేకత ఇటు అసంతృప్తి అనడం కన్నా వాతావరణం స్పబ్దతగా ఉంది ఎందుకంటే ప్రజల్లో యాక్టివిటీస్ లో ప్రజల్లోకి చొచ్చుకుపోయే విధానం లేకపోవడం వల్ల ప్రజలు ఏం చేస్తున్నారంటే వచ్చే ఎన్నికల్లో మరొకరికి అవకాశం ఇద్దాం అనే ఒక ఆలోచన తోటి అక్కడ కాంగ్రెస్ నుంచి కోరంగ కనకయ్య కూడా టికెట్ ఎక్స్పెక్ట్ చేస్తుంది ఇప్పుడు కోరంగ్ కనకయ్య గారు ఇప్పుడు పొంగులేటి యూనివర్సిటీ వర్గంలో ఉన్నారు అయితే ఇల్లందులో కూడా పొంగులేటి యూనివర్సిటీ యొక్క ప్రభావం ఎక్కువ హండ్రెడ్ పర్సెంట్ ఒకవేళ పోరం కనకయ్య గారు టికెట్ వచ్చినట్లయితే అక్కడ ఆ నియోజకవర్గంలో కాంగ్రెస్ విజయం సాధించడం పక్క సో ఇందాక మనం మాట్లాడిన ఇల్లందైనా లేకుంటే ఆ కొత్తగూడెం పాలె పినబాక ఈ నాలుగు ఉమ్మడిఖమ్మ జిల్లా ఉమ్మడిఖమ్మ జిల్లా కాంగ్రెస్ పార్టీ అయితే పొంగులేసు జాయిన్ అయ్యాడు ఆయన కూడా చెప్తున్నాడు బిఆర్ఎస్ లో ఒక్కరిని కూడా అసెంబ్లీ గేట్ ఎక్కినో నాకు మొత్తం పది పది నేను కాంగ్రెస్ లో కైవసం చేసుకుంటా దీరాలో ఉన్నాడు మీరు మంచి ప్రశ్న అడిగారు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పరికి పాది కాదు కానీ ఎనిమిది స్థానాలు కాంగ్రెస్ కు వస్తాయి ఎనిమిది స్థానాలు ఈ రోజు ఉన్న ప్రకారం కాంగ్రెస్ కు వస్తాయి ఒక రెండు స్థానాలు హండ్రెడ్ పర్సెంట్ మరొకసారి టిఆర్ఎస్ గెలిచే అవకాశం అయితే కనబడుతుంది కానీ బీఆర్ఎస్ గ్రౌండ్ లేదు అంటారు అంటే ఇప్పుడు ఒక వాస్తవం మాట్లాడుకోవాలంటే తెలంగాణలో రెండు వేల పద్నాలుగు ముందు కూడా ఇన్ అర మోర్ దాన్ సిక్స్టీ కాన్స్టిట్యూన్సీల్లో బీఆర్ఎస్కి గ్రాఫ్ లేదు కానీ వచ్చింది రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో ఒక సీటు కూడా గెలవలే కానీ రెండు వేల పద్దెనిమిదిలో ఒక సీట్ గెలవడం జరిగింది గెలిచిన తర్వాత కాంగ్రెస్ నుంచి అభ్యర్థిని తన సైడ్ మలుచుకొని క్యాడర్ ఏర్పాటు చేసుకున్న గ్రాస్ రూట్ లో దానివల్ల ఏమవుతుందంటే మళ్ళొకసారి ఖమ్మం టౌన్ అనేది టిఆర్ఎస్ కైవసం చేసుకోబోతుంది ఎందుకంటే ఖమ్మం టౌన్ లో డెవలప్మెంట్స్ కానీ ఎవ్రీథింగ్ బీఆర్ఎస్ పార్టీ చేయగలిగింది దానివల్ల ఏంటంటే ప్రజలు మళ్ళొకసారి అవకాశం ఇస్తారు అక్కడ ఆసిఫాబాద్ నెక్స్ట్ ఆసిఫాబాద్ విషయానికి వస్తే ఆత్రం సక్కు అక్కడ కాంగ్రెస్ నుంచి గెలిచి టిఆర్ఎస్ లోకి రావడం జరిగింది అయితే ఆసిఫాబాద్ కావచ్చు ఆదిలాబాద్ కావచ్చు ఉమ్మడి జిల్లా ఏదైతే ఉందో అక్కడ ప్రేమ్ సాగర్ ప్రేమ్ సాగర్ అండ్ వాళ్ళ మిస్సెస్ ప్రభావం ఎక్కువ ఆ జిల్లా వారి యొక్క వ్యక్తిగత ఇప్పుడు ఖమ్మంలో పొంగులేటి శ్రీనివాస రెడ్డి గురించి మనం ఎలా మాట్లాడుకుంటున్నామో అక్కడ ప్రేమ్ సాగర్ గురించి కూడా మనం కొంచెం మాట్లాడుకోవాలి చర్చించుకోవాలి ప్రేమ్ సాగర్ సురేఖ కొల సురేఖ వాళ్ళిద్దరి అంటే వారి యొక్క వ్యక్తిగత సానుభూతి అనేది ఇక్కడ ఉంది ఇంపాక్ట్ అనేది ఉంది దానివల్ల ఏమవుతుందంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అంటే ఆత్రం సక్కు మీద ఉన్న అసంతృప్తితోటి కాంగ్రెస్ నుంచి బలమైన అభ్యర్థి అక్కడ అకామిడేట్ అవుతే హండ్రెడ్ పర్సెంట్ అవకాశం ఉంది కానీ ఇక్కడ బీజేపీ పార్టీ కూడా పాగా వేసే అవకాశం ఉంది బీజేపీ పార్టీ కూడా పాగా వేసినప్పుడు ట్రాంగిల్ వార్ జరుగుతుంది ట్రాంగిల్ వార్ జరిగినప్పుడు అభ్యర్థి ఏ పార్టీలో బలంగా ఉంటే ఆ పార్టీకి వార్త ట్రాంగిల్ అయితే ఇక్కడ ట్రాంగిల్ ఇప్పుడున్న పరిస్థితి ప్రకారం ఓట్ బ్యాంక్ చెప్పాలంటేనేమో కాంగ్రెస్ కు ఉంది ఓట్ బ్యాంక్ ప్రకారంగా కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ ఉంది కానీ ట్రాంగిల్ జరిగినప్పుడు బలమైన అభ్యర్థి సైడ్ ఆ ఓట్ బ్యాంక్ అనేది షిఫ్ట్ అవుతుంది అండ్ యాంటీ యాంటీఇన్కంబెన్స్ ఎక్కువ ఉంది ఎందుకంటే వీరు సరిగా ఆ నియోజకవర్గంలో పూర్తి స్థాయిలో ఆ చేయాల్సిన పనులు చేయకపోవడం వల్ల ప్రజలు ఏం చేస్తున్నారంటే ఒక్కసారి మరొకసారి అవకాశం వేరే వాళ్ళకి ఇద్దరు కొంచెం వేరే వాళ్ళకి అవకాశం ఇస్తే బాగుంటుందని అక్కడ ఉన్న ప్రజలు చర్చించడం జరిగింది దానివల్ల ఏంటంటే ఇక్కడ రెండు పార్టీలు అటు కాంగ్రెస్ అండ్ బిజెపి రెండు పార్టీలు వాళ్ళ బలాన్ని ప్రదర్శించుకోవడానికి ఎవరు బలమైన అభ్యర్థిని పెట్టుకుంటే వాళ్ళు గెలుస్తారు ఇక్కడ నకరీకాల గురించి మాట్లాడుకోవాలంటే ఫస్ట్ ఇక్కడ మనం ఈ నియోజకవర్గంలో వేముల వీరేషన్ గురించి మాట్లాడుకోవాల్సి వస్తుంది అయితే గతంలో వేముల వీరేశం చూపిస్తారా వాస్తవానికి రెండు వేల పద్దెనిమిదిలో వేముల వీరేశం ఓడిపోయిన తర్వాత లింగేకరణ ముందు వేముల వీరేశం రెండు వేల పద్దెనిమిదిలో వేముల వీరేశం గారు ఓడిపోయిన తర్వాత కరోనా రావడం జరిగింది కొంతకాలానికి తెలంగాణ మొత్తం భారతదేశంలో కరోనా వచ్చిన తర్వాత చిరుమార్తెలింగ ప్రజలకు దూరం అయ్యాడు ప్రజలందరూ ఓటేసి గెలిపించుకున్న ఎమ్మెల్యే దూరం అయ్యాడు కానీ ఎవరైతే ఓడిపోయారో వారు బాగా దగ్గరయ్యారు ఎందుకంటే మనం సర్వే చేస్తున్నాం ప్రజలకి మనం సర్వే చేస్తున్నప్పుడు స్పష్టంగా మనకు తెలిసిన విషయం ఏంటంటే కరోనా పేషెంట్లు కరోనా వ్యాధికి కూడా భయపడకుండా అన్ని వర్గాల ప్రజలకు దగ్గరయ్యి చనిపోయిన వారి డెడ్ బాడీస్ ను కూడా తన భుజాల మీద మోసిన చరిత్ర వేముల వీరేషన్ దానివల్ల ప్రజలందరూ ఒక్కసారిగా ఏమైంది అరే సానుభూతి ఏర్పడడం జరిగింది వేముల ప్రజలు అండ్ చారిటీస్ విషయంలో ఇతను చేయాల్సిన పనులు ఎవరైతే చిరుమర్ లింగ గెలిచి ఎమ్మెల్యే చేయాల్సిన చారిటీస్ ఏవైతే ఉన్నాయో ఇతను పూర్తి స్థాయిలో చేయకపోవడం పెద్ద మైనస్ దీనితో పాటు వేముల వీరేషన్ ప్రజలను మెప్పించే కార్యక్రమాలు చేయడం జరిగింది దాని వల్ల ఈ రోజు వేముల వీరేశం ఇండిపెండెంట్ గా ఇచ్చిన శక్తిని కానీ వేముల వీరేశం గురించి మాట్లాడుకుంటే ఇటీవల వార్తలు అనుకోండి కాంగ్రెస్ లోకి వెళ్తున్నాడు లేకుంటే బీఆర్ఎస్ వీడుతున్నాడు అని బీఆర్ఎస్ వాళ్ళు కూడా కొంత బుజ్జగింపు చర్యలు తోటి చేస్తున్నారు మరోవైపు కాంగ్రెస్ పార్టీలో కూడా కొన్ని శక్తులు కొంతమంది లీడర్లు ఆయన రాకని అడ్డుకుంటున్నారు అనేది మనకు అంతర్గత సమాచారం అంటే కాంగ్రెస్ లోనే వస్తే గెలుస్తారా లేకుంటే అసలు వేముల వీరేషం జర్నీ ఎట్లా వేముల పొలిటికల్ జర్నీ వేముల విరేషం నక్సల్స్ బ్యాక్ నుంచి వచ్చిన వాస్తవానికి ఆ సిద్ధాంతాలు ఉన్న వాళ్ళు ఏంటంటే బీజేపీ పార్టీలో తొందరగా చేరలేరు ఇమడలేరు ఎందుకంటే సొసైటీ ఏమనుకుంటుందో ఒక ఆలోచన తప్ప కానీ ప్రజలు ఏమంటున్నారు సర్వే ప్రకారం మనం సర్వే చేస్తున్నారు ప్రజల నుంచి వచ్చిన నిర్ణయం ఏంటంటే వేముల మీరు ఏ పార్టీలో ఉన్నా మేము ఓటేస్తాం లేదు ఇండిపెండెంట్గా చేసినా మేము ఓటేసి గెలిపించుకుంటాం సో వ్యక్తిగతంగా గ్రాఫ్ ఉంది వ్యక్తిగతంగా గ్రాఫ్ ను కూడగొట్టుకున్నాడు అదే విధంగా ఇక్కడ చిరుమర్తి లింగ ఎవరైతే గతంలో గెలిచిన అతను ఉన్నాడో ప్రజలకు దూరం అయ్యాడు వ్యక్తిగత ఇమేజ్ని కోల్పోయాడు అట్ ద సేమ్ టైం యాంటీ ఇన్కంబెన్స్ టిఆర్ఎస్ పార్టీ మీద వచ్చిన యాంటీ ఇన్కంబెన్సీ బాగా తన సొంతం చేసుకున్నాడు కానీ నకరేకల్ విషయంలో అలాగే వేముల వీరేశం విషయం మాట్లాడితే తాజాగా కోమటిరెడ్డి ఇంట్లో కాంగ్రెస్ పార్టీ నేతలందరూ భేటీ అయిన తర్వాత పన్నెండు ఉమ్మడి నల్గొండలో పన్నెండు స్థానాలు కూడా ఎవరు కొత్త లీడర్ అవసరం లేదు అనేది ఇండైరెక్ట్ గా కోమటి రెడ్డి మాట్లాడినటువంటి పరిస్థితి కూడా ఉంది అవును ఇంకా అక్కడ కాంగ్రెస్ లీడర్ ఎవరు ఉన్నారు మీరు చెప్పిన దాని ప్రకారమే కాంగ్రెస్ లీడర్ ఎవరు అక్కడ కాంగ్రెస్ నుంచి గెలిచే టీఆర్ఎస్ లోకి వచ్చాడు కదా ఇప్పుడు ఉన్న ఆల్టర్నేట్ ఆప్షన్ ఎవరు వేముల వీరేశం ఉన్నాడు కానీ వేముల వీరేశం అనేది ఏ పార్టీ పోతాడని తన ఇష్టం అది కాంగ్రెస్ బీజేపీ అనేది తన ఇష్టం కానీ తను చేస్తున్న సర్వీస్ కి ప్రజలు అనేది మనం సర్వే ప్రకారం చూసినట్టే వ్యక్తిగతంగా ఇమేజ్ మోర్ దాన్ ఫిఫ్టీ పర్సెంట్ ఉంది కాబట్టి తన ఎవరికైతే వ్యక్తిగత ఇమేజ్ మోర్ దాన్ ఫిఫ్టీ పర్సెంట్ దాటుద్దు హండ్రెడ్ పర్సెంట్ ఆ వ్యక్తి ఇండిపెండెంట్ చేసిన గెలిచే అవకాశాలు ఉంటాయని మన గతంలో చూసాం సో ఖచ్చితంగా నగరకాల నియోజకవర్గంలో గెలుపోవటం డిసైడ్ చేసేది హండ్రెడ్ పర్సెంట్ అయితే ఓట్ బ్యాంక్ కూడా కాంగ్రెస్ కి బలంగా ఉంది ఇక్కడ ఓట్ బ్యాంక్ కాంగ్రెస్ కి బలంగా ఉంది ఒకవేళ అతను కాంగ్రెస్ లోకి వస్తే భారీ మెజారిటీ వచ్చే అవకాశం ఉంది ఒకవేళ బీజేపీ కు వస్తే తన వ్యక్తిగత ఇమేజ్ తోటి పార్టీకి సెట్ట అయ్యే అవకాశం హండ్రెడ్ స్పష్టంగా ఉంది అది నిర్ణయించుకోవాల్సింది వాళ్ళ మనం కాదుగా ప్రస్తుతానికి ఓట్ బ్యాంక్ పరంగా చెప్తున్నాం కాబట్టి నగరకాలు కాంగ్రెస్ ఖాతాలో ఉంది ఓకే నెక్స్ట్ మహేశ్వరం ఎల్బీ నగర్ ఎల్లారెడ్డి ఈ మూడు నియోజకవర్గాల గురించి మాట్లాడండి ఈ మూడు నియోజకవర్గాలలో కూడా ట్రాంగిల్ వార్ జరిగే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి ఇది మూడు నియోజకవర్గ మూడు నియోజకవర్గాలలో మహేశ్వరం నియోజకవర్గంలో యాక్చువల్గా సబితా ఇంద్రారెడ్డి ఇప్పుడు ప్రస్తుతం ఉన్న మంత్రి విద్యాశాఖ మంత్రి పన్నెండు మంది కాంగ్రెస్ నుంచి టిఆర్ఎస్ లోకి వస్తే ఒక్కరికి మంత్రి పదవి ఇవ్వడం జరిగింది సబితా ఇంద్రారెడ్డి అదేంటో కోట కింద ఇవ్వడం జరిగింది కానీ మహేశ్వరంలో జరుగుతున్న వింత పొగడలు ఏంటంటే సబితా ఇంద్రారెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో గెలిచి టిఆర్ఎస్ లోకి వచ్చిన తర్వాత తన సక్సెస్ ఎక్కడయ్యారంటే తనతో పాటు క్యాడర్ ని కూడా సెవెంటీ పర్సెంట్ లాక్కెళ్లారు రెడ్డి తన క్యాడర్ని సెవెంటీ పర్సెంట్ లాక్కెళ్ళారు అయితే ఇక్కడ అక్కడే పెద్ద పొరపాటు జరిగింది ఆల్రెడీ ఆ నియోజకవర్గంలో కు ఒక క్యాడర్ ఉంది కానీ సవితా రెడ్డితో పాటు వచ్చిన క్యాడర్ ఆల్రెడీ ఉంది ఈ ఇద్దరు క్యాడర్ల మధ్య ఏమైందంటే కార్పొరేషన్ ఎలక్షన్స్ జరిగినాయి మున్సిపాలిటీస్ కార్పొరేషన్ ఎలక్షన్స్ జరిగినాయి ఆ ఎలక్షన్స్ జరిగే టైంలోనే వాళ్ళ మధ్యలో క్లాషెస్ వచ్చినాయి అండ్ ఎవరికి టికెట్ ఇవ్వాలి ఎవరికి టికెట్ కౌన్సిలర్ టికెట్స్ మీరు కార్పొరేటర్ టికెట్స్ ఉన్నాయి కదా ఎవరికి ఇవ్వాలి ఎవరికి ఇవ్వద్దు అని ఆలోచనలో పడి ఆ నియోజకవర్గంలో ఏంటంటే వర్గపోర్ అనేది అక్కడ స్టార్ట్ అయింది పాత కేడరు కొత్త కేడరు మధ్యలో దానివల్ల ఏమైందంటే సవితా ఇంద్ర రెడ్డి కొంత వ్యతిరేకత సొంతం చేసుకున్నారు కానీ నియోజకవర్గం చాలా తీవ్ర యాక్చువల్గా వ్యక్తిగతంగా ఆ రోజు స్టార్ట్ అయిన వ్యతిరేకత తర్వాత ఏమైందంటే తనతో పాటు వచ్చిన అనుచరులకే పోస్ట్ ఇవ్వడం ఎవరైతే క్యాడర్ కాంగ్రెస్ నుంచి టిఆర్ఎస్ లోకి వచ్చారో వాళ్ళకి పెద్దగా ఇంపార్టెన్స్ ఇవ్వడం పాత క్యాడర్ ని పట్టించుకోకపోవడం ఇవన్నీ విమర్శలు తన మీద కూడగట్టుకొని నియోజకవర్గంలో తీవ్ర స్థాయిలో వ్యతిరేకత చేసుకున్నారు దానివల్ల ఏం చేస్తున్నారంటే ఇప్పుడు పాత క్యాడర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు టిఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పోయే అవకాశాలు కనబడుతున్నాయి కానీ ఇప్పుడు అక్కడి నుంచి తాజాగా కూడా బిఆర్ఎస్ లీడర్లు అందరూ కూడా కాంగ్రెస్ లో జాయిన్ అవుతారు అవును గతంలో చిగురింత పరిజాత రెడ్డి ఆమె శ్రీనివాస రెడ్డితో పాటు కూడా ప్రభాకర్ రెడ్డి జాయిన్ అయ్యారు పాత కేడర్ షిఫ్ట్ అయ్యే ప్రమాదం ఎక్కువ ఉంది ఇంకా భవిష్యత్తులో కూడా షిఫ్ట్ అవుతుంది ఇదే నియోజకవర్గంలో టిఆర్ఎస్ లో గతంలో సీనియర్ నాయకుడు హైదరాబాద్ ఎక్స్ మేయర్ తీగల కృష్ణారెడ్డి ఒక సీనియర్ నాయకుడు ఉండగా సీనియర్ నాయకుడిని పక్కన పెట్టింది టిఆర్ఎస్ పార్టీ అప్పుడు ఆ సీనియర్ నాయకుడు ఏం ఆలోచిస్తాడు భవిష్యత్ అంటే వైశ్రీా కూడా పెద్ద మనిషి సీనియర్ నాయకుడు ఏమైనా నాకు ఒక అవకాశం ఈ లాస్ట్ ఎట్లా అయితే కంటెస్ట్ చేయాలి ఖచ్చితంగా గెలవాలి అనేది ఒక టార్గెట్ ఉంటుంది దానివల్ల ఏమవుతున్నారు వారు ప్రత్యామ్నాయంగా ఏ పార్టీ కనబడితే ఆ పార్టీలోకి వెళ్తారు కాంగ్రెస్కి వెళ్తారా బీజేపీకి వెళ్తారా అని పక్కన కానీ ఇక్కడ బీజేపీ ఓట్ బ్యాంక్ కూడా ఉంది మహేశ్వరంలో మహేశ్వరంలో బిజెపి ఓట్ బ్యాంక్ కూడా ఉంది దానివల్ల ఏమవుతుందంటే ప్రత్యామ్నాయంగా తీగల కృష్ణారెడ్డి కాంగ్రెస్ కా బీజేపీ కా అనేది ప్రశ్నార్థకు డైరెక్ట్ జరుగుతున్నారు రేవంత్ రెడ్డి జరిపారు ఈటల జరిపారు కిషన్ రెడ్డి జరిపారు వీళ్ళందరూ జరుపుతున్నారు ఎవరు అన్ని పార్టీలకు అవసరమే కదా కార్యకర్తలు కాపాడుకోవడం దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళు ఏ పార్టీలో పోతారో తెలియదు కానీ మహేశ్వరంలో ఒక రెడ్డి కమ్యూనిటీకి సంబంధించిన అభ్యర్థి బలమైన అభ్యర్థిని అకామిడేట్ చేయగలిగితే రెండు పార్టీలు ఏవైనా బీఆర్ఎస్ కావచ్చు బీజేపీ కావచ్చు కాంగ్రెస్ కావచ్చు అకామిడేట్ చేయగలిగితే హండ్రెడ్ పర్సెంట్ అభ్యర్థి విజయం కానీ ఇక్కడ మహేశ్వరం విషయం మాట్లాడితే మహేశ్వరంలో ఇప్పటికే కాంగ్రెస్ లోనే నలుగురు పోటీదారులు ఉన్నారు కొత్తగా తీగలు జాయితే ప్లస్ వన్ ఐదుగురు అవుతారు అప్పుడు అయితే ఇక్కడ జరిగేది అక్కడ టికెట్ మీద పెద్ద ఎత్తున పోరాటం జరిగే అవకాశం లేదు కాంగ్రెస్ ఎప్పుడైనా మనం గమనించినట్లయితే లాస్ట్ వన్ మంత్ నుంచి ఒక వ్యూహాత్మక అడుగులు వేస్తుంది గెలిచే వాళ్ళకే టికెట్ టికెట్లు ఇచ్చే అవకాశం ఉంది అది సీనియరా జూనియరా చూడరు మనం అబ్జర్వ్ చేస్తున్నాం ఆ నియోజకవర్గంలో వ్యక్తిగత తో పాటు తనకు అంత సొంత బలం ఉంటే వాళ్ళకి టికెట్ వస్తుంది వ్యక్తిగత ఇమేజ్ లేకుండా మనం డబ్బులు అంటే ఒక టికెట్ ఇయరు అక్కడ సో మూడు పార్టీలు కూడా ఈసారి చాలా జాగ్రత్తగా అడుగులేస్తాయి కాబట్టి ఐదుగురు ఉండొచ్చు పది మంది ఉండొచ్చు ఆశాబాబు ఒకరికి టికెట్ ఇచ్చి మిగిలిన వాళ్ళని కోఆర్డినేట్ చేసుకునే శక్తి కాంగ్రెస్ పార్టీకి ఉంది బీజేపీ పార్టీకి బలంగా ఉంది అదేవిధంగా ఇక్కడ రెండు పార్టీలు బీజేపీలో కూడా యాదవ్ కమ్యూనిటీకి సంబంధించిన అందరి శ్రీరాములు యాదవ్ టికెట్ బాగా ప్రయత్నం చేస్తుంది ఆకుల శ్రీవాణి కార్పొరేటర్ సరుణ్ వాళ్ళు టికెట్ యాక్స్పెక్ట్ చేస్తున్నారు అయితే ఒకవేళ మహేశ్వర్ అనేది హండ్రెడ్ పర్సెంట్ ఈ రోజుకి ట్రాంగిల్ వారే జరుగుతుంది బట్ అకార్డింగ్ టు ఓట్ బ్యాంక్ కాంగ్రెస్ కి ఎక్కువ ఉంది కాబట్టి కాంగ్రెస్ గెలుస్తుందని చెప్తున్నాను చెప్తున్నాం అది ఈ తీగల కృష్ణారెడ్డి పార్టీ ఏ సైడ్ మారుతాడో చూసి మళ్ళీ అది మతారు మారే అవకాశం అనేది స్పష్టంగా ఉంది కానీ కాంగ్రెస్ కు వస్తే ఎక్కువ శాతం కాంగ్రెస్ గెలిచే అవకాశం పక్కా ఉంది కాంగ్రెస్ వస్తే గెలిచే అవకాశం సో సుధీర్ రెడ్డి విషయానికి వస్తే ఎట్లా ఉండే అవకాశం ఎల్బీ నగర్ గురించి చెప్పాలంటే ఫస్ట్ మనం ఇక్కడ ఎల్బీ నగర్ నియోజకవర్గంలో ఎక్కువ నల్గొండ మహబూబ్ నగర్ ని అటు సైడ్ నుంచి సెటిలర్స్ ఎక్కువ హైత్ నగర్ కానీ మొదలుకుంటే వనసల్పురం బిఎన్ రెడ్డి నగర్ సైడ్ మొత్తం ఎక్కువ అయితే ఈ నియోజకవర్గం గురించి మాట్లాడుకోవాలంటే దేవిరెడ్డి సుధిరెడ్డి గురించి గతంలో దేవిరెడ్డి సుధీరెడ్డి మీద మంచి అభిప్రాయం రెండు వేల పద్దెనిమిది ఎన్నికలకు ముందు ప్రజల్లో ఉంది దానివల్ల ఏమైంది అంటే అక్కడ ముందగౌన్ రామ్మోహన్ గౌడ్ టిఆర్ఎస్ నుంచి పోటీ చేసి సుధిరెడ్డి గారు కాంగ్రెస్ నుంచి పోటీ చేసినప్పుడు స్లైట్ హెడ్జ్ తో సుధీరెడ్డి గారు గెలవడం జరిగింది గెలిచిన కొంతకాలానికి ఏమైంది అంటే గారు అక్కడ ఉన్న నల్గొండ సైడ్ నుంచి వచ్చిన సెట్లర్స్ అందరం చేస్తా కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ ఎక్కువ అయితే ఎప్పుడైతే సుధీరెడ్డి గారు కాంగ్రెస్లో గెలిచిన తర్వాత టీఆర్ఎస్లో గెలిపారు తనని నమ్మడం మానేశారు ఎక్కడ ఇంకొక రీజన్ ఏంటంటే ఇక్కడ ఇంకొక సందర్భం ఏంటంటే సుధిరెడ్డిని నమ్మకపోగా అంటే ముదగవన్ రామ్మోహన్ గౌడ్ మీద వ్యతిరేకతతోటి సుధీరెడ్డికి ఓటేసారు గెలిపించుకున్నారు ఇతని నమ్మలేదు అతను టిఆర్ఎస్ పార్టీని నమ్మలేదు తర్వాత జరిగిన కార్పొరేషన్ ఎలక్షన్స్ లో ఏం జరిగింది థర్డ్ పార్టీ ఓటంతా అరే వీళ్ళిద్దరు టిఆర్ఎస్ కాంగ్రెస్ రెండో ఒకటి అనేసి ఆ ఎల్బీ నగర్ డివిజన్ లో ఉన్న నియోజకవర్గంలో ఉన్న అన్ని కార్పొరేషన్ డివిజన్లు బీజేపీ కొట్టడం జరిగింది మనం గమనించినట్లయితే అది తర్వాత ఏమైందంటే మనం సర్వే చేస్తున్నప్పుడు తెలిసిన కొన్ని ఫ్యాక్ట్లు ఏంటంటే ఇప్పుడు బీజేపీలో గెలిచిన కొంతమంది కార్పొరేటర్లు కూడా కోవట్లుగా వర్క్ చేస్తున్నారు అనేది అక్కడ ఉన్న ఆయనే గెలిపించుకున్నాడు ఉంది సారాంశం అన్ని ఉన్నాయి కోవట్లుగా పనిచేస్తున్నారని ఒక ఆరోపణలు ప్రజలే చెప్తున్నారు అంటే అక్కడ మనకు సర్వేకి వచ్చింది దాంతో పాటు సుధీర్ రెడ్డి గారు ఎమ్మెల్యే గెలిచిన తర్వాత ఆ నియోజకవర్గానికి చేసిన అభివృద్ధి కార్యక్రమాలు శూన్యం ఇది అక్కడ ఉన్న ఓటర్లందరిలో నానుడి అందరూ కూడా అంద జరుగుతుంది అయితే ఈసారి ఏం చేస్తున్నారు ప్రజలు ఓటర్లు అక్కడ సుధీర్ రెడ్డిని ఎట్లయినా ఓడించాలి రెడ్డి సామాజిక వర్గం ఖమ్మ సామాజిక వర్గం బలంగా కంకణం కట్టుకొని బలమైన అభ్యర్థి ఏ పార్టీ నుంచి వస్తే ఆ పార్టీకి ఓటేస్తాం రెడ్డిని ఓడించే శక్తి సుధీర్ రెడ్డి తప్పక ఎవరైనా ఓకే అంతే అంటే బలంగా ఉండాలి అభ్యర్థి కూడా ఇప్పుడు మళ్ళీ నిలబడేవాడు సుధీర్ కన్నా బలహీనంగా ఉన్నాడు అనుకోండి మళ్ళీ ఓటు ఇటే షిఫ్ట్ అవుతుంది సో బలమైన అభ్యర్థి కాంగ్రెస్ లో కూడా అక్కడ సేమ్ ముగ్గురు కాంగ్రెస్ లో ఉన్నారు బీజేపీ లో ఉన్నారు ఇక ట్రయాంగిల్ వార్ హండ్రెడ్ పర్సెంట్ జరుగుద్ది సో ఎల్బీ నగర్ అనేది ఈసారి బలమైన అభ్యర్థి కోసం ట్రయాంగిల్ వార్ జరిగితే ఎవరికి ఎడ్జ్ అయ్యే అవకాశం హెడ్ కాంగ్రెస్ కే ఉంది ట్రయాంగిల్ వార్ జరిగినప్పుడు కానీ యాంటీ ఇన్కంబెన్సీ అనేది ఎవరికి షిఫ్ట్ అవుతే వాళ్ళు విన్ అవుతారు అది బీజేపీ అకామిడేట్ చేసుకుంటుందా కాంగ్రెస్ అకామిడేట్ చేసుకుంటుందా అని వాళ్ళ ఇష్టం కానీ ఓట్ బ్యాంక్ ప్రకారం కానీ ఇక్కడ బీజేపీ బీఆర్ఎస్ లో కూడా వర్గపోరు ఇప్పుడు ఏదైతే రామ్మోహన్ గౌడ్ సుధీర్ రెడ్డి కొట్టుకోవడం జరిగింది బహిరంగ కేటీఆర్ ముందు కూడా కొట్టుకున్నారు అది ఇంపాక్ట్ పడే అవకాశం లేదంటారు యాక్చువల్గా వాస్తవానికి ఇలాంటి మీకు ఒకటే నియోజకవర్గం కనపడింది తెలంగాణలో చాలా నియోజకవర్గాలు అదే కొట్టుకుంటున్నారు కానీ అలాంటి ఏంటంటే కార్యకర్తల మధ్య కొంచెం డిస్ప్యూట్స్ క్రియేట్ చేస్తుంది కానీ ఓటర్ల మీద ప్రభావం చూపదు పెద్దగా కానీ ఓట్ బ్యాంక్ అయితే కాంగ్రెస్ కి గా ఉంది నియోజకవర్గం దేవిరెడ్డి సుదిరెడ్డి ఈసారి మొదట ఓడిపోయే స్థానంలో ఉంటుంది ఆల్రెడీ తన గ్రౌండ్ వర్క్ ప్రకారం సామాజిక వర్గ నాయకులతో మాట్లాడడానికి స్కెచ్లు కూడా వేస్తున్నారు మన సర్వే అందినవి అండ్ ఎంత ప్రయత్నం అనేది కొంచెం వ్యక్తిగతంగా గ్రాఫ్ డౌన్ అయినప్పుడు గెలవడం అనేది కొంచెం కష్టకాలం ఒకవేళ ప్రత్యామ్నాయంగా నిలబడే ప్రత్యర్థి ప్రత్యర్థి స్థానంలో నిలబడే వ్యక్తి యొక్క గ్రాఫ్ తక్కువ ఉంటే వీరు గెలిచే అవకాశం ఉంటుంది ఎలా రెడ్డి నియోజకవర్గం చెప్పుకోవాలంటే రాజేష్ గారు ఎల్లారెడ్డి నియోజకవర్గం రాజు జాజుల సుధేందర్ కాంగ్రెస్ లో గెలిచి టిఆర్ఎస్ లోకి వచ్చాక అక్కడ కాంగ్రెస్ లో ప్రత్యామ్నాయంగా ఇద్దరు లీడర్లు ఇప్పుడు తిరుగుతున్నారు సుభాష్ రెడ్డి తిరుగుతున్నాడు మదన్ మోహన్ రావు తిరుగుతున్నాడు సుభాష్ రెడ్డికి గ్రాఫ్ ఉంది మదన్ మోహన్ రావుకి గ్రాఫ్ ఉంది రేవంత్ రెడ్డి సపోర్ట్ ఒకరికి ఉంది ఏఐసిసి సపోర్ట్ ఇంకొకరికి ఉంది ప్రజాదరణ ఒకరికి తక్కువ ఉంది ప్రజాదరణ ఒకరికి ఎక్కువ ఉంది ఉన్న దాంట్లో కొంచెం ప్రజాదరణ ఎక్కువ ఉంది ఎవరంటే మదన్ మోహన్ రావుకు కొంచెం ఉంది ఒకవేళ కాంగ్రెస్ అధిష్టానం మదన్ మోహన్ రావు టికెట్ ఇస్తే వన్ సైడ్ విన్నింగ్ ఇక్కడ జరుగుద్ది ఎల్లారెడ్డి లో ఒకవేళ సుభాష్ రెడ్డికి ఇచ్చినప్పుడు మదన్ మోహన్ రావు కనుక సపోర్ట్ చేయకపోతే హండ్రెడ్ పర్సెంట్ కాంగ్రెస్ ఓడిపోద్ది అక్కడ కానీ ఓట్ బ్యాంక్ ప్రకారం చెప్పాలంటే కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ ఉన్నప్పటికీ ఇక్కడ బీజేపీ ఓట్ బ్యాంక్ కూడా ఉంది ఎల్లారెడ్డి లో కావున ఇక్కడ ట్రాంగిల్ ఓట్ జరుగుద్ది ఒకవేళ సుభాష్ రెడ్డికి కాంగ్రెస్ టికెట్ ఇస్తే మదన్ మోహన్ ని బీజేపీ క్యాచ్ చేయగలిగింది అనుకోండి అప్పుడు ట్రాంగిల్ మదన్ మోహన్ గెలుస్తాడు అక్కడ ఖచ్చితంగా ఎందుకంటే వ్యక్తిగత ఇమేజ్ కొంచెం ఎక్కువ ఉంది దాని వల్ల ఏమవుతుందంటే రాబోయే ఎన్నికల్లో ఇక్కడ కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ ఎక్కువ ఉన్నప్పటికీ అభ్యర్థి మీద డిపెండ్ అయ్యే అవకాశం స్పష్టం కొల్లాపూర్ తాండూర్ భూపాలపల్లి కొల్లాపూర్ నియోజకవర్గం తాండూరు భూపాలపల్లి అయితే కొల్లాపూర్ నియోజకవర్గం నుంచి మాట్లాడేటప్పుడు ఈ కొల్లాపూర్ లో ఇందాక ఖమ్మంలో పొంగులేటి శ్రీనివాస రెడ్డి ప్రభావం ఏదైతే ఉందో అని చెప్పాను ఇక్కడ కూడా ఒక వ్యక్తి ఇన్ఫ్లుయెన్స్ చేసే వ్యక్తి జూపల్లి జూపల్లి వ్యక్తిగత ఇమేజ్ ఎక్కువ ఉంది సో ఈ సారి ఏమైతుందంటే హర్షవర్ధన్ మీద ఉన్న వ్యతిరేకత ఏదైతే ఉందో ఆ యాంటీ యాంటీఇన్కంబెన్స్ జూపల్లికి యాడై జూపల్లి కనుక కాంగ్రెస్ లోకి పూర్తి స్థాయిలో వస్తే హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ కాంగ్రెస్ అనేది భారీ మెజార్టీ విన్ అవుతాయి చెప్పలేం కదా ఎందుకంటే ప్రియాంక గాంధీ సభ కూడా ముప్పై తారీఖు అంటున్నారు చెప్పలేం కాబట్టి బ్యాంక్ ప్రకారం చూస్తే కొల్పూర్ లో కానీ ఇప్పుడు మనం ఖమ్మంలో పొంగులేటి ప్రభావం ఆల్మోస్ట్ ఎనిమిది పది నియోజకవర్గాలు అంటున్నాం సో జూపల్లి ఎంత ఎంతమేర ఉంటుంది ఎందుకంటే పొంగులేటి వర్గం ఏంటంటే నాట్ ఓన్లీ ఖమ్మం మేము రాష్ట్రం అంతా కూడా కొంత ఇంపాక్ట్ చేయగలము అనే ఒక ధీమాలో ఉన్నారు సో జూపల్లి పరిస్థితి ఏంటి ఒకటి చెప్తున్నానండి మళ్ళీ ఒకసారి మనం గతంలో కూడా వీడియోలు చెప్తాం ఒక వ్యక్తి చెప్తే చుట్టుపక్కల నియోజకవర్గాలు మారుతనేది ఈ రోజుల్లో లేదు అది నైంటీస్ కాదు అట్ ద ఎయిటీస్ కాదు ఇప్పుడు ఏంటంటే ప్రతి ఒక్క ఇంట్లో గ్రాడ్యుయేట్స్ ఉన్నాడు ప్రతి ఒక్కడు గమనిస్తున్నాడు ఒక వ్యక్తి చెప్తే చెప్తే మారేది అనేది కష్టం ఎవరైనా కానీ వాళ్ళ ఒక నియోజకవర్గం పక్కన ఇంకో నియోజకవర్గాన్ని ఏం చేస్తారు కానీ రాష్ట్రాన్ని సాధించాలంటే కేసీఆర్ మరి రాష్ట్రాన్ని సాధించాలంటే నూట పంతొమ్మిది నూట పంతొమ్మిది గెలవాలి కదా గెలవట్లేదు అంటే అది వేరే విషయం అంటే చూపలేదు కూడా ఏంటంటే కొల్లాపూర్ వరకు ఓకే పక్కనున్న ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా పాలమూరు జిల్లా వరకైనా ఇంపాక్ట్ ఉంటుంది కదా కొంచెం ఉంటది మరీ చెప్పుకోదగ్గ ఉండదు అక్కడ బట్ కొల్లాపూర్ అయితే భారీ మెజార్టీతో కాంగ్రెస్ విజయం సాధిస్తుంది అక్కడ ఇక తాండూరు గురించి మాట్లాడాలంటే పైలట్ రోహిత్ రెడ్డి గురించి స్పష్టంగా స్పష్టంగా మాట్లాడాలి ఈ మధ్యన సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్న వ్యక్తి పైలట్ రోహిత్ రెడ్డి కానీ పైలట్ రోహిత్ రెడ్డి కాంగ్రెస్ లో గెలిచి టిఆర్ఎస్ లోకి వచ్చిన తర్వాత క్యాడర్ తన మీద పూర్తి స్థాయి అసంతృప్తి క్యాడర్ క్యాడర్ ఎవరు కూడా తనతో పాటు షిఫ్ట్ కాదు జస్ట్ ట్వంటీ పర్సెంట్ క్యాడర్ షిఫ్ట్ అయింది తనతో పాటు ఈసారి తాండూరు నుంచి కాంగ్రెస్ పార్టీ బలమైన అభ్యర్థిని అకామిడేట్ చేస్తే ఫస్ట్ విన్ అయ్యే సీటు తాండూరు అండ్ భూపాలపల్లి గండ్ర వెంకట్రామారెడ్డి ఈ నియోజకవర్గంలో రెండు వేల పద్దెనిమిదిలో ఏఐఎఫ్బి పార్టీ నుంచి ఇక్కడ భూపాలపల్లి మాట్లాడుకునే ముందు తాండూర్ కి ఒక విషయం మాట్లాడదాం అక్కడ పైలట్ రోహిత్ రెడ్డికి సంబంధించి ఇటీవల కాలంలో ఏదైతే ఫామ్ హౌస్ వచ్చినాయో అది ఇంపాక్ట్ చూపించదు అంటారు ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ ఇంపాక్ట్ చూపిస్తా ఫస్ట్ ఓడిపోయి టికెట్ అని చెప్తున్నాం వ్యక్తిగత వ్యతిరేకత ఉంది ఆల్రెడీ దాని వల్లనే ఫస్ట్ గెలిచే సీట్ కాంగ్రెస్ అని చెప్తున్నారు కానీ ఇక్కడ బీజేపీని ట్రాప్ లో వేశారు అదంతా ప్లస్ అయ్యే అవకాశం లేదు కొంత బీఆర్ఎస్ కి బీఆర్ఎస్ కి ఆ నలుగురు ఎపిసోడ్ అనేది మైనస్ ఏ ఈ రోజుకి దాన్ని మర్చిపోండి ఇక ఆ నలుగురు సినిమా భూపాలపల్లి నియోజకవర్గం గురించి మాట్లాడుకోవాలంటే రాయేష్ గారు గండ్ర వెంకటరమణారెడ్డి కాంగ్రెస్ లో గెలిచారు అక్కడ ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్యాక్ ఆ పార్టీ నుంచి పోటీ చేసిన గండ్ర సత్యనారాయణ స్లైట్ ఎడ్జ్ తో ఓడిపోయిన జరిగింది తర్వాత ఇతను కాంగ్రెస్ లో గెలిచి టిఆర్ఎస్ లోకి వచ్చాడు గండ్ర సత్యనారాయణ గారు కాంగ్రెస్ లో ఉన్నారు కానీ గండ్ర సత్యనారాయణ మీద అక్కడ ఉన్న నియోజకవర్గంలో సానుభూతి ఎక్కువ సానుభూతి ఎక్కువ దానివల్ల ఏమవుతుందంటే రాబోయే ఎన్నికల్లో ఆ నియోజకవర్గంలో సానుభూతిపరమైన ఓట్లు గన్ర సత్యనారాయణకి యాడ్ అయ్యి హండ్రెడ్ పర్సెంట్ విజయం సాధించే అవకాశం గన్ర సత్యనారాయణ పేరు మీద ఉంది అంటే ఇక్కడ నేను కాంగ్రెస్ అని చెప్పట్లేదు గన్ర సత్యనారాయణకి వ్యక్తిగత సానుభూతి ఎందుకంటే చార్టీస్ కానీ ఉద్యోగాలు ఇప్పించడం కానీ నియోజకవర్గంలో ఉన్న సమస్యల మీద పోరాడడం కానీ భూపాలపల్లిలో బాగా చేయడం జరిగింది దాని వల్లే ఏందంటే ఈసారి ప్రజలు ఆయనకు ఛాన్స్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు కానీ భూపాల్ పల్లెలో కొంత ఈ సింగరేనికి సంబంధించి కూడా కొంత ఇష్యూస్ ఉన్నాయి దాని వల్లే ఏమైతే ఉంటంటే కార్మికులు ఉన్నారు ఎప్పటికి ఉన్నారు కానీ ఇతని మీద వ్యక్తిగత వ్యతిరేకత ఎందుకంటే అక్కడ ఉన్న సమస్యల మీద ఏ రోజు పోరాటం చేయలేదు ఆయన గెలిచిన కొంత కాలానికి పార్టీ మారాడు దాని వల్లే ఏమైందంటే ఇతని మీద వ్యక్తిగత వ్యతిరేకత పూర్తి స్థాయిలోకి కానీ ఇప్పుడు పార్టీ మారిన వాళ్ళ గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి స్టేట్ లెవెల్ లో పెద్ద ఎత్తున ఒక ఒక పబ్లిక్లో ఉన్నటువంటి డౌట్ ఏంటంటే ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ గెలుస్తున్నాం అని చెప్తున్నాను అవును కానీ గతంలో ఈ పన్నెండు కాంగ్రెస్ లో గెలిచి బీఆర్ఎస్ లో వెళ్ళారు అవును సో చాలా మంది కూడా బీజేపీ వాళ్ళు కానీ లేకుంటే ఇతర నేతలు కూడా కాంగ్రెస్ లో గెలిచిన వాళ్ళు ఇతర పార్టీకి పోరోని గ్యారంటీ ప్రజలకు ఏంటి అనే ప్రశ్న ఇవాళ చాలా మందిలో ఉత్పన్నమవుతుంది అవుతుంది అట్ ద సేమ్ టైం ఇతర పార్టీ నుంచి కూడా కొంత కాంగ్రెస్ పార్టీ నేతల సవాల్గా కూడా ఉంది ఓకే ఇక్కడ మాట్లాడుకోవాలంటే కాంగ్రెస్ లో గెలిచిన వాళ్ళు బీజేపీలోకి పోవాలంటే బీజేపీ పూర్తిగా రిసీవ్ చేసుకోరు బీజేపీ పార్టీలోకి ఒక కార్య ఒక ఎమ్మెల్యే జాయిన్ అవ్వాలంటే ఆయన పార్టీకి రాజీనామా చేసి మళ్ళీ అక్కడ ఉదాహరణ చెప్తున్నా ఎలక్షన్ లో చేయాలి అదే ఇక్కడ ఉన్న తెలంగాణలో ఇంకొక ఆప్షన్ ఏంటి బీఆర్ఎస్ కాంగ్రెస్ లో గెలిచిన వాళ్ళు రెండు వేల నాలుగులో లో గురించి మాట్లాడుకుంటే రెండు వేల నాలుగులో లో బీఆర్ఎస్ టిఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ సపోర్ట్ చేసింది సెంట్రల్ లో సపోర్ట్ చేసింది అవునా దానివల్ల ఏమేంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ గెలవడం జరిగింది ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో కూడా మనం ఇప్పుడు సర్వే ప్రకారం జరుగుతుంది కదా గతంలో మనం చెప్పిన సర్వే ప్రకారం చూస్తే హంగేర్పడుద్దని చెప్పాం హంగేర్పడినప్పుడు కాంగ్రెస్కు ఒక ముప్పై నుంచి ముప్పై స్థానాలు వస్తాయి బీఆర్ఎస్ కు ఒక నలభై నుంచి నలభై స్థానాలు వస్తాయి బీజేపీకి ఒక పది నుంచి పదిహేను స్థానాలు వచ్చినాయి అట్లా వచ్చినప్పుడు బీజేపీ అనేది బీఆర్ఎస్ తో కలవదు కానీ ఏ పార్టీ ఏ పార్టీతో కలిసే ఉన్నాయి స్పష్టంగా కాంగ్రెస్ బీఆర్ఎస్ మళ్ళీ జత కలిసి గవర్నమెంట్ ఫామ్ అప్పుడున్న సిచువేషన్ మొన్న రెండు వేల పద్దెనిమిది లో కూడా జరిగింది కాంగ్రెస్ లో గెలిచిన కానీ బీజేపీలో గెలిచిన పోయిరా ఒకళ్ళు పోయిరా పోలేదు తర్వాత అయ్యారు పార్టీ మారేరా మారలేదు బీజేపీలో నుంచి బయటికి పోవాలంటే రాజీనామా చేసి మళ్ళీ ఎలక్షన్ లో పోవాలి బీజేపీలోకి రావాలన్నా అది వాళ్ళ సిద్ధాంతాలు కానీ కాంగ్రెస్ కి బీఆర్ఎస్ కలియువు వాళ్ళిద్దరు కలుసుకొని మళ్ళీ గవర్నమెంట్ ఫామ్ చేశారనుకో హండ్రెడ్ పర్సెంట్ కాంగ్రెస్ నమ్మే పరిస్థితి లేదు ఎందుకంటే కాంగ్రెస్ కు ఓటేస్తే ఎప్పుడైనా మళ్ళీ బీఆర్ఎస్ లో కలిసేదే మరి అలాంటప్పుడు ప్రజల్లో ఉన్నప్పుడు ఈసారి రేవంత్ రెడ్డి క్లియర్ గా ఎక్కువ సీట్లు ఇస్తే కనుక సీట్లు వస్తే మాత్రం పార్టీ వాళ్ళు కొంత డబ్బులు ఎర్ర చూపించే అవకాశం చెప్తున్నాను కాంగ్రెస్ కి యాభై తొమ్మిది సీట్లు వచ్చినా బీఆర్ఎస్ పొత్తు కట్టుకోవాల్సిందే ఎందుకు గవర్నమెంట్ ఫామ్ చేయాలంటే మ్యాజిక్ ఫిగర్ రావాలి కదా మీకు అర్థమవుతుందా కానీ బీజేపీకి పది సీట్లు వచ్చినా బీజేపీ పొత్తు పెట్టుకోదు ఎందుకంటే బీజేపీ సిద్ధాంతాలు అలా ఉంటాయి ఆ పార్టీ సిద్ధాంతాలు మీకు తెలుసు కదా దానివల్ల ఏంటంటే రాబోయే రోజుల్లో ఏంటంటే మనం ఇప్పుడు పన్నెండు నియోజకవర్గాల గురించి మాట్లాడు ఈ పన్నెండు నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ గెలిచే స్థానాలు చాలా లేవు హండ్రెడ్ పర్సెంట్ ఒకవేళ బీఆర్ఎస్ ఎప్పుడు గెలుస్తుంది చెప్పిన అక్కడ ప్రత్యర్థి బలహీనంగా ఉన్నప్పుడే బీఆర్ఎస్ గెలిచే అవకాశాలు తప్ప బలమైన ప్రత్యర్థిని బీఆర్ఎస్ ముఖేష్ గారు చెప్తుంది ఖచ్చితంగా ఆ పన్నెండు స్థానాలు పక్కాగా కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉంటుంది ఎందుకంటే గతంలో వాళ్ళందరూ వెళ్ళినప్పుడు చాలా ఈక్వేషన్స్ రాజకీయంగా స్థానికంగా ఉన్నటువంటి ఈక్వేషన్స్ ప్రభుత్వం మీద ఉన్నటువంటి వ్యతిరేకత మరోవైపు ఇటీవల కాలంలో కాంగ్రెస్లో వస్తున్నటువంటి కర్ణాటక రిజల్స్ ఫలితాల ఎఫెక్టు మరోవైపు క్యాడర్ షిఫ్ట్ కాకపోవటం ఇలా అనేక అంశాల నేపథ్యంలో అక్కడ అభ్యర్థుల డిసైడ్ చేసే అవకాశం ఉంది ఎందుకంటే ఇప్పుడు బీఆర్ఎస్ అయితే ఓడిపోయే స్థానాలుగా చెప్తున్నాం కానీ అక్కడ కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా క్యాండిడేట్ బలమైనటువంటి అభ్యర్థి ఉంటే ఖచ్చితంగా కాంగ్రెస్ కైవసం చేసుకునే అవకాశం ఉంటుంది బీజేపీలో బలమైనటువంటి అభ్యర్థి ఉంటే కూడా బీజేపీ కూడా కైవసం చేసుకునే ఛాన్స్ ఉంటుంది కానీ ఇప్పుడుకున్నటువంటి సిచువేషన్స్ అయితే కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ ఆ పన్నెండు నియోజకవర్గాల్లో అట్లాగే కాంగ్రెస్కే అసెట్గా ఉంది కాంగ్రెస్ ఖచ్చితంగా గెలిచే అవకాశాలు ఎక్కువ శాతం ఉన్నాయంటూ కూడా ముఖేష్ గారు చెప్తుంది సో మొత్తం మీద చానుక్య స్ట్రాటజీస్ యొక్క సర్వే రిపోర్ట్ అయితే మనం మీ ముందు ఉంచాం సో మరిన్ని సర్వేలతోటి మరోసారి మీ ముందుకు వస్తాం సో ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి మీ మిత్రులందరికీ షేర్ చేయండి మీ రాజకీయ ఒపీనియన్స్ అంటే ఇక్కడ ఉన్నటువంటి తాజాగా తెలంగాణలో రాజకీయ పరిస్థితులు మీ నియోజకవర్గాల్లో రాజకీయ నేపథ్యం ఎవరెవరికి అభ్యర్థిత్వాలు ఖరారు చేస్తే బాగుంటుంది ఎవరి బలాబలాలు మీకున్నటువంటి అభిప్రాయాలన్నీ కూడా కింద మస్ట్గా కామెంట్స్ రూపంలో తెలియజేయండి దాని ద్వారా మేము కూడా ఇంకా మరిన్ని వీడియోలు చేసే అవకాశం ఉంటుంది మిమ్మల్ని కనెక్ట్ చేసుకునే అవకాశం కూడా ఎక్కువ శాతం ఉంటుంది ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ హ్యాష్ ట్యాగ్